హలో అండి, వెల్కమ్ టు హర్తాస్ ఛానల్. ఈరోజు మనం మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా హెల్దీ రెసిపీ అండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానము చూసేద్దాము. మునగాకు ఇవి ఒక 3 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను. ఎండు కొబ్బరి కాస్త, అలాగే 2 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు, ఒక 8 పెళ్ళల రెబ్బలు, 7 ఎండుమిరపకాయలు, ఆయిల్ 2 స్పూన్స్, ఆనియన్స్ ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టాను, అలాగే 2 ఎండుమిరపకాయలు. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు కలిపి 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే సరిపడ ఉప్పు, సరిపడ పసుపు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు. ఇదిగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఈ వేరుశనగ పప్పు బాగా వేయించుదాము. వేరుశనగ పప్పు వేగిపోయాయి, ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసిపెట్టుకుందాము. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు, ఈ కొబ్బరి కూడా వేసి బాగా ఫ్రై చేద్దాము. ఇవి కూడా బాగా వేగిపోయాయి, వీటిని కూడా మనం పక్కకు తీసిపెట్టుకుందాము. ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో ఈ మునగాకు మొత్తాన్ని వేసేద్దాము. ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ పోసి కాస్త ఉప్పు యాడ్ చేసి కాస్త పసుపు వేసి బాగా మిక్స్ చేద్దాము. మనము ఈ వాటర్ అంతా బాగా ఇంకేలోపు ఆకు ఉడికిపోతుంది. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము, చూద్దాము. ఇంకాస్త వాటర్ ఉన్నాయి, ఇవి కూడా బాగా ఇంకిపోతే మనకి ఆకు బాగా ఉడికిపోతుంది. ఈ వాటర్ బాగా ఇంకిపోయేదాకా మూత పెట్టి అలానే ఉడకనిద్దాము. చూద్దాము, వాటర్ అంతా బాగా ఇంకిపోయింది. ఇది మనం పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి బాగా పొడి చేసి పెట్టుకుందాము. చూడండి, ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, ఇందులో ఆయిల్ వేసాను. ఇందులో ఈ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు యాడ్ చేద్దాము. ఆవాలు చిటపట్లారాక ఇందులో ఆనియన్స్ వేద్దాము, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. ఆనియన్స్ వేగిపోయాయి, మనం ఇప్పుడు ఇందులో ఈ ఉడికించి పెట్టుకున్న ఈ ఆకు ఇందులో వేద్దాము. ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేద్దాము, ఉడికించేటప్పుడే కాస్త వేసాము, ఇప్పుడు చూసుకొని సరిపడా వేసుకుందాము. బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ ఇందులో వేద్దాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఇలానే ఉంచుతాము, చూద్దాము. అంతే అండి, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్ చేసి మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకున్నాము. ఇంతే అండి, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి, మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.